జగిత్యాల జిల్లా మెట్పల్లి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని కోరుట్ల మెట్పల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహాలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం చాలా గొప్పదైన విషయమని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సెక్రటరియేట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళితుల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. భక్తుల నరేశను, భక్తుల లక్ష్మణ్, బాలక మోహన్ మరియు అంబేద్కర్ అంటే జీవితంలో మర్చిపోరాదు. ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ అంటే ఏందో తెలుసు కనుక ప్రపంచ దేశాలకు ఒక న్యాయమైన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంతోనే అందరూ కూడా ముందుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాసిన కనుక కొన్ని దుష్టశక్తులు ఆ రాజ్యాంగంలో మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాయి. వాళ్ళను ఎప్పటి కూడా క్షమించరు, ప్రజలు కూడా క్షమించరని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన రాజ్యాంగ బాటలు పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, చిన్న మండలాలు ఏర్పడ్డాయి, చిన్న నియోజకవర్గాలు ఏర్పడిపోతున్నాయి. ముందుకుంటుంది కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నది కనుక ఆ రాజ్యాంగాన్ని అందరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఆయన నడిచిన బాటల్లో నడవాలని చెప్పి ప్రజలను అందరినీ కోరుతున్నాను. ప్రపంచ దేశాలందరూ కూడా అంబేద్కర్ గారు అంటే అర్థం చేసుకొని ప్రపంచ దేశాలనే ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు కూడా పెడుతున్నారు కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. మన అసెంబ్లీ ఏదైతే ఉన్నదో మన సెక్రటరియేట్ కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మనం ఇవాళ ఆయన చరిత్రను కూడా ఎప్పటికీ చరిత్రలు ఉండే విధంగా చరిత్ర ఉన్నన్ని కాలము సెక్రటరియేట్ ఉండదు, చరిత్ర ఉన్న కాలము 125 విగ్రహాల అవసరం ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినందుకు మనందరి తరఫున వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.